వెనుకొండ మండలం విఠన్నాజుపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. అనంతరం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జయశ్రీ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, జగన్ యాత్ర విజయవంతమైందని, వెనుకొండ ప్రజలు భారీగా పాల్గొన్నారని, సుమారు 70,000 పైగా రోడ్ షోలు పాల్గొన్నారని, ఈసారి వెనుకొండలో మళ్లీ వైసీపీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విఠన్నాజుపల్లి ప్రజలతో అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ సర్పంచ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం అనేది ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలకి ఒక తలకాయలండి. మనం అందరం కట్టుగా ఉంటే ఈ పక్కన గ్రామాలన్నీ కూడా మనల్ని చూసి మనతో పాటు నడవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచికి చెడికి మనం వాళ్ళు తోడున్నారని చెప్పేసి ఒక ధైర్యం వాళ్ళల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనలో ఎవరినో ఒకరిని తీసుకెళ్లి, అలకలు ఉన్నాయని లేకపోతే ఇంకొక ఆయన్ని 5-6 తీసుకెళ్లి ఒక 28 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబాలు చేరాయంట. అసలు చేరిన వాళ్ళలో ఈ కుటుంబ సభ్యులను ఓట్లు వేస్తారా మనకు తెలీదా? మనకు తెలీదా ఎంతమంది 28 మంది పోయారా? వాళ్ళు 5-6 తీసుకెళ్తారు. మళ్ళీ వాళ్ళల్లో కూడా అన్నా ఆ రోజు పొరపాటు అయిందని చెప్పేసి మనతో పాటు ఇప్పుడు ఇదిగో ఈ సభలో కూడా కొంతమంది ఉన్నారు. అలా ఉంటారు వాళ్ళ రాజకీయం, అలా ఉంటాయి వాళ్ళ మాటలు. కాబట్టి దయచేసి మనం కూడా జరుగుతున్న పరిణామాలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న కుట్రలన్నీ ఆయన ఏ కాకిని చేసి ఈ రోజున రాష్ట్రంలో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇంత దౌర్భాగ్యం నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీలకి బట్టి ఉండదు. ఎందుకంటే ఒక్క మనిషి ఓడించడం కోసం కమ్యూనిస్టులు సైతం సిద్ధాంతాలను వదిలేసి బీజేపీతో చట్టాపట్టాలు వేసుకున్నారు. అసలు బీజేపీకి కాంగ్రెస్ కి ఏ మూలన పడదు, కానీ మన రాష్ట్రంలో మహా విచిత్రం, వాళ్ళిద్దరి ఎజెండా ఒకటే. అందుకే అంటాడు ఆయన, జెండలు జతకట్టడం మీ ఎజెండా, జనం చేత చేయి కొట్టించుకోవడం నా ఎజెండా అని. ఆయన మాట్లాడకుండానే ఆయన కేవలం చూడడానికి మాత్రమే, ఆయన మాట వినడానికి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు అంటే చూడటానికి నిన్న దాదాపు మన పట్టణంలో 70,000 మంది వచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా అని చెప్పేసి తెలియజేస్తూ. అందుకనే ఇంకా మన వెనుకొండ పట్టణంలో, మన వెనుకొండ నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలు, మన భవిష్యత్తు కోసం చేయించుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ అలా టప్పగాలతో ఏమీ కావు. అలాంటి కార్యక్రమాలు చేయాలంటే డెడికేషన్, పొట్టుదల ఉన్న ఆ ఎమ్మెల్యే కావాలి. కాబట్టి మనం బ్రహ్మనాయుడు గారిని మన గ్రామం నుంచే నాంది పలికి భారీ మద్దతుతో మనం అసెంబ్లీకి పంపించినప్పుడే మన గ్రామానికి కూడా గౌరవం ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ